ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినది వాళ్ళ కరపత్రంలో, అలాగే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే నియోజకవర్గ పరిధిలో ఎవరైనా జీవనోపాధికి పట్టణానికి వచ్చి తిరిగి సాయంత్రానికి వారి గ్రామాలకు వెళ్లే వారికి కూడా పట్టణంలో ఇళ్ల పట్టాల్లో అందజేసి ఎన్టీఆర్ స్వగృహ కల్ప కింద ఎంపిక చేస్తామన్నారు. ఎంత పిచ్చోళ్ళైతే ప్రజల్ని, సాయంత్రానికి బస్టాండ్ వచ్చిపోయే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తా పోతారా? మరి ధర్మవరం పట్టణంలో ఇన్నేళ్లుగా పట్టాలు లేని వాళ్ళంతా గాడిదలు కాచుకోవాలా? కొద్దిగైనా అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ఐడియా ఉందా? ఇంకో దాంట్లో ఏదో చూసిన 17,000 పెన్షన్లు అంట. అంటే నువ్వు అంటూ నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా 4 ఏళ్లుగా 17,000 మందికి పెన్షన్ రాకుండా తీసేస్తారని. ఈరోజు నేను సింపుల్, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ మీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపర్లో వచ్చినది. ఎవరైనా జీవనోపాధికి పట్టణానికి వచ్చి తిరిగి సాయంత్రానికి వారి గ్రామాలకు వెళ్లే వారికి కూడా పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇస్తారంట. మరి ఈడ పట్టాలు ఇస్తే గ్రామానికి పోవాల్సిన కర్మ ఏముంటుంది? ఈడ రెంట్కి ఇస్తా అంటారా? ఏమైనా కొద్దిగా ఇంకితమైన ఇంకిత జ్ఞానం పనిచేస్తుందే అంటున్నా. ఇదే కంకరం కూడా అనుకుంటున్నారా? నాకు అర్థం కావటం లే. పేద ప్రజలు ఒక ఇంటికి సొంతం కావాలని, స్థలం కావాలని చెప్పి కోరుకుంటున్నది. నా మీద అభియోగాలు చేశారు, నేను చెప్పాను క్లియర్ గా ఎంక్వైరీ చేసుకోండి అయ్యా అని చెప్పేసి. నేను ఏ రోజు అయితే బాత్రూంలో అవినీతి అంటాడో ఆ రోజు అవినీతి గురించి ఇళ్ల పట్టాలు అవినీతి అంటారు. ఒకవేళ జరిగింటే, నిజంగా అవినీతి జరిగింటే ఎంక్వైరీ చేసుకోండి, చర్యలు తీసుకోండి, తప్పేముంది? ఈరోజు ఈ వ్యవస్థ ఇదేం కాదు కదా, కంటిన్యూస్ వచ్చేదే కదా. ఈరోజు ఒకరు ఉంటారు ప్రభుత్వంలో, రేపు ఇంకోరు ఉంటారు ప్రభుత్వంలో, కానీ వ్యవస్థ తప్పుదారి పట్టకూడదు కదా. ఇదేంది సాయంత్రం బస్టాండ్కి వచ్చిపోయే వాళ్ళకి బజ్జీలు ఇచ్చినట్టు, బజ్జీలు బొరుగులు కట్టించినట్టు కట్టిస్తారంటే దీంట్లోకి ఎంఆర్ఓ ఆర్డీఓలు ఏం చేస్తున్నారు? ఏం గాడిదలు కాస్తున్నారు? ఎవడికి పట్టా రద్దు ఏందో తెలియదు, ఒకటి నోటీస్ ఇవ్వడు. వీళ్ళు ఇష్టానుసారం పట్టాలు ఇచ్చుకుంటా అంటారు. అయిపోయిన పాదాలకే డబ్బులు కడతా అంటారు, అయిపోయిన పాత్రలకే డబ్బులు. ఇది దీంట్లో మేము పార్టీలకు అతీతంగా కాదు. నేను చూపించిన దాంట్లో సీకే పల్లె వాళ్ళు కూడా వచ్చినారు. దీంట్లో ఎవడైనా రావచ్చు. బస్సు కర్ణాటక బస్సు ఈడు వచ్చి అయినా పట్టాలు ఇచ్చి పంపిస్తారు. బస్టాండ్ లో కౌంటర్ పెట్టుకుంటారు. బస్టాండ్ లో బజ్జీల కౌంటర్ పక్కనే పట్టాల కౌంటర్ ఒకటి పెట్టింటారు. ఎవడొచ్చే వారికి ఎంఆర్ వాడు సీలేసి ఇచ్చేస్తారు. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఎవడి కోసమయ్యా చేస్తాడే ఇది? మళ్ళీ మేము అంటాం పడతానాము ఇది అని. రైతులకు సరైన ధర చెల్లించండి. ఊరికనే పీక్కోవాలంటే రైతులు ఎందుకు ఇస్తారు? మీ భూములు ఇవ్వండి, ఊరికనే ఇవ్వండి, అంతే కదా. దానికి వాళ్ళు అడ్డం పడుతున్నారు, వీళ్ళు అడ్డం పడుతున్నారు ఎందుకు? అపార్ట్మెంట్లు అనేది శుద్ధ దండగా, అపార్ట్మెంట్లు అన్ని కేవలం ఈ విధంగా ఎలక్షన్ మూమెంట్, ఇంకా స్టంట్ మ్యాన్స్ వస్తారు. తెలుగు డ్రామా కంపెనీ, తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రామా కంపెనీ ఈ ఇచ్చిన అప్లికేషన్లన్నీ రేషన్ కార్డుతో చెక్ చేయమనండి. ఎంతమంది లోకలలో, ఎంతమంది నాన్ లోకలలో తెలుస్తారు? 8,000 మంది ఆడ కాలేదని పల్లె నుంచి తీసుకొని వస్తారా? మళ్ళీ సాయంత్రం పోయే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి పట్టాలి సార్? మరి ధర్మవరంలో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? గాడిదలు కాయాలా?